జగనన్న విద్యా కానుక ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆనందపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో వన్నూరప్ప ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ విద్యా కానుక కార్యక్రమంలో వైఎస్ఆర్ ముఖ్య కార్యదర్శి పాటిల్ కేశవరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వన్నూరప్ప, పాఠశాల చైర్మన్, వైఎస్ఆర్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకు ముందు మన మా విషయమే చెప్తాం, మేము పిల్లప్పుడు ఈ ఇదే స్కూల్లో చదువుకున్నాం. చదువుకునేటప్పుడు ఒక్క బల్బం కూడా ఇచ్చేవాళ్ళు కాదు స్కూల్లో. బల్బము, పెన్ను, పెన్సిల్, బుక్, పలక అన్ని మేమే తెచ్చుకోవాలా, అన్ని తెచ్చుకుంటేనే చదువు చెప్పేవాళ్ళు అయ్యవాళ్ళు. అటువంటి కాలం నుంచి ఇప్పుడు అన్ని ఇచ్చి అన్నం పెట్టి చదువు చెప్తున్నారంటే ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఈ ఈ కాలంలో ఈ పిల్లలకి ఇన్ని రకాలుగా గవర్నమెంట్, ఇంతకుముందు నుండి గవర్నమెంట్లు కూడా చూసాం మేము దాదాపు 20-30 సంవత్సరాల నుంచి, ఏ ప్రభుత్వము ఇంత మాత్రం పిల్లలతో శ్రద్ధగా చదివించాలా, ఈ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలా అనే ఒకే ఒక దృఢ నిశ్చయంతో పిల్లలకి ఏం అడిగితే అది, టీచర్లకి ఏం అడిగితే అది, స్కూల్లో ఏం కమ్యూనిటీ నీడ్స్ ఏం తక్కువ స్కూల్లో అడగండి, ఏం కావాలి, ఏం చేయాలా చేసేస్తాం, చేయాలా పిల్లలు బాగా చదువుకోవాలా అనేసి ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఒక సంకల్పాన్ని భుజానేసుకుని నడిపిస్తున్నాడు. ఈ రోజు ఈ పిల్లలకి మీకు అమ్మ ఓడి అని మీ తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేసినారు. మరి ఆ డబ్బులతో పాటు ఇప్పుడు 3 జతల బట్టలు, బూట్లు, బుక్కులు, బ్యాగ్ ఏమా అన్ని ఇస్తున్నాడు. అన్ని ఇచ్చి ఊరికే మీరు పొద్దున టిఫిన్ చేసి పిల్లల్ని పంపించండి, నేను అన్న మధ్యాహ్నం అన్నం పెట్టి చదివిస్తాను పిల్లల్ని అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి స్కూల్కి వస్తే ఇక్కడ మంచి క్వాలిటీ అయిన ఫుడ్ మన ఇంట్లో కూడా చేసుకున్నాం. అటువంటి మంచి భోజనం పెట్టి పిల్లలకు చదువులు చెప్పించే కార్యక్రమం చేపట్టినాడు కాబట్టి ఈ ఈ దీంట్లో ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు పోతున్నాడు.